राष्ट्र में माता शिशु मरणा तग्मुख पटी देश में मूडो स्थान में उन्ना राष्ट्र वैद्य आरोग्य शाखा मंत्री हेमंत्रि हरीश्रा स्पष्ट निम्स को अबंध में एर्रमंजिल निर्मे रेल पड़कल माता शिशु संरक्षण केन्द्र निर्माणा की मंत्री हरीश्रा शंकुस्थापन దాని ఫలితాలు కూడా ఇయాల మన రాష్ట్రానికి వచ్చాయి. రాష్ట్రంలో మాతా శిశు మరణాలు బాగా తగ్గి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఇవాల మూడో స్థానంలో నిలిచింది. తెలంగాణ రాకముందు ప్రతి లక్షకు 92 మరణాలు ఉంటే ఈ రోజు అది 43 కు తల్లి మరణాలు మనం తగ్గించుకున్నాం. అదే విధంగా శిశు మరణాలు తెలంగాణ రాకముందు 36 ఉంటే ఇప్పుడు ఆ సంఖ్యను 21 కి మనం తగ్గించుకోవడం జరిగింది. सो माता शिशु मरणालु तग्गुमुखं पट्टी देशंलो मनं मूडो स्थानंलो उंडडं अनेदि मनकु चाला गर्वकारणं. अयिते मूडो स्थानंलो उन्नामु बागा उन्नामनि अक्कडितो मेमु आगिपोदल्चुकोले मोदटि स्थानानिकि वेल्लालि. इंका कूडा माता शिशु मरणालु तग्गालि अंटे ई सूपर स्पेशालिटी एमसीएच हास्पिटल्स अवसरं उन्नायि. गर्भिणी स्त्री कोंतमंदि किड्नी समस्यतो गानि गुंडे समस्यतो गानि दीर्घकालिक व्याधुलतो गानि इतर समस्यलतो वाळ्ळु बाधपडुतू उंटारु. అటువంటి తల్లులు ఏమైతున్నారంటే ఎక్కడో కరీంనగర్ లో వరంగల్ లో ఖమ్మం లోనో మహబూబ్ నగర్ లోనో ఆసుపత్రికి వెళ్ళడం, అది సీరియస్ అయిన తర్వాత తిరిగి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి రావడం, మార్గమధ్యంలో వారు మరణించడం, వారికి వైద్యం సకాలంలో అందక తల్లి మరణాలు శిశు మరణాలు జరుగుతా ఉన్నాయి. అందుకే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం నిర్ణయించారంటే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చెంతకు ఎంసీహెచ్ హాస్పిటల్ తెచ్చే కార్యక్రమం. ఇప్పుడు గాంధీలో ఒక 200 పడకల सूपर स्पेशालिटी एमसीएच हास्पिटल निम्स पड़कल सूपर स्पेशालिटी एमसीएच हास्पिटल मन मलकाजगिरी लो अलवाल कड़ी 1000 पड़कल आस्पत्र भागंगा अक्कड़ कूडा 200 पड़कल सूपर स्पेशालिटी एमसीएच हास्पिटल अंटे 600 पड़कल सूपर स्पेशालिटी एमसीएच हास्पिटल्स हैदराबाद नगर में एर्पाटु चेस्तुन्नाम. एवरैना महिला गर्भिणी स्त्री दीर्घकालिक व्याधुलतो गुंडेकु संबंधी लिवर की संबंधी किड्नीकि संबंधी బాధపడితే వాళ్ళని ఏం చేస్తామంటే ముందుగానే తీసుకొచ్చి ఈ గాంధీలో గాని నిమ్స్ లో గాని మన అల్వాల్లో వచ్చే టిమ్స్ హాస్పిటల్ లో జాయిన్ చేసి ఆ అమ్మాయికి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కూడా అందించి తల్లి మరణాలను బిడ్డ మరణాలను తగ్గిస్తూ వారి ప్రాణాలను కాపాడుతూ మరి ప్రసవం చేయించి తిరిగి సేఫ్ గా ఇంటికి పంపించేటువంటి ఉద్దేశంతో ఈ మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు తెచ్చాం. ఇయాల నిమ్స్ లో కట్టే ఈ 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి 55 కోట్ల రూపాయలతో కడతా ఉన్నాం. భవిష్యత్తులో దీన్ని ఒక ఎంసీహెచ్ బ్లాక్ గా అంటే పీడియాట్రిక్ వార్డు అదే విధంగా మదర్ వార్డ్ గా ఒక బ్లాక్ గా కూడా దీన్ని పెంచుకునే విధంగా 8 అంతస్తులకు కూడా పెంచే విధంగా కూడా ప్రణాళిక చేసుకోవడం జరిగింది. ఇప్పుడైతే 55 కోట్ల రూపాయలతో 4 అంతస్తుల్లో 200 పడకల ఎంసీహెచ్ హాస్పిటల్ ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతా ఉంది. ఇక్కడ తల్లులకు అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా వైద్యం అందేటువంటి అధునాతన సౌకర్యాలతో కూడినటువంటి ఆసుపత్రిని ఈ రోజు మనం ఇక్కడ నిర్మించుకుంటా ఉన్నాం. ఇయాల నిమ్స్ను గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పినట్టు మరో 2000 పడకలు ఇయాల నిమ్స్కి యాడ్ చేయబోతా ఉన్నాం. ఇప్పుడు ఉన్న 1450 పడకలకు అదనంగా మరో 2000 పడకల్లో నిమ్స్ను విస్తరించాలని, పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించాలని ఇయాల మన ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ఎర్రమంజిల్లో ఉండేటువంటి స్థలాన్ని మొత్తం కూడా నిమ్స్కు కేటాయిస్తూ ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలోనే 2000 పడకల ఎంసీహెచ్ నిమ్స్ ఆసుపత్రి విస్తరణకు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన కూడా చేసుకోబోతా ఉన్నాం. ఇవాల నిమ్స్ లో ఇంకో కార్యక్రమం కూడా చేస్తున్నాం. 100 పడకల డయాలసిస్ కేంద్రాన్ని కూడా నిమ్స్ లో ప్రారంభిస్తున్నాం. ఇది భారతదేశంలోనే ఫస్ట్ 100 బెడెడ్ డయాలసిస్ యూనిట్. ప్రభుత్వ రంగంలో గాని ప్రైవేట్ రంగంలో గాని 100 పడకల డయాలసిస్ యూనిట్ ఈ దేశంలో ఎక్కడా లేదు. మొదటిసారిగా మన నిమ్స్ లో 100 పడకల డయాలసిస్ ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని ఈ రోజు దాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఇప్పటివరకు నిమ్స్ లో మనకు ఉన్నటువంటి బెడ్స్ 34 మాత్రమే. ఇప్పుడు ఆ 34 ను 100 కు పెంచుకుంటా ఉన్నాం. సో ఆ 34 ఉన్నప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువులన్నింటినీ అన్ని రకాల అత్యాధునిక వసతులతో చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని చెరువులను అభివృద్ధి చేస్తున్నామని, కుటుంబ సమేతంగా సేద తీరడానికి అనువుగా చెరువులను రోడ్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించామని కేటీఆర్ తెలిపారు. మాకు రెగ్యులర్ గా నేను ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా కాబట్టి రెగ్యులర్ గా ఇన్వెస్టర్స్ వస్తూ ఉంటారు. మన ఫాక్స్కాన్ చైర్మన్ వచ్చారు. వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయనకు భోజనం పెట్టి లంచ్కి పిలిచారు. ఇంటికి పిలిస్తే ఆయన వచ్చి
రాగానే ఆయన అన్న మాట నేను కూడా ఏం చేశాను కావాలనంటే ఆయన ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత నిజానికి కొంగరకలాన్ పోయారు కొంగరకలాన్ లో వాళ్ళ యూనిట్ పెట్టబోతా ఉన్నారు ఒక 200 ఎకరాల్లో సో అది చూపెట్టినాం ముందు చూపెట్టి కావాలంటే కొంగరపల్లా నుంచి మధ్యలో పివి నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే ద్వారా తీసుకొచ్చేయొచ్చు ఏది ప్రగతి భవన్కి కానీ కావాలంటే అంటే నేను అట్లా వద్దు ఓఆర్ఆర్ అంతా తీసుకొని మన నానక్రమ్ కూడా మీ నుంచి మన కోయినూరు హోటల్లో వాళ్ళని పెట్టిచ్చి అక్కడ నుంచి ఆ దుర్గం చెరువు ఫ్లైఓవర్ మీదగా ప్రగతి భవన్ తీసుకొచ్చాం ఆయన రాగానే సీఎం గారితో అన్న మొదటి మాట ఆయన లంచ్ కి రాగానే సీఎం గారితో అన్న మొదటి మాట అంటే ఆయన పెద్ద బృందంతో వచ్చారు 20 మందితో వచ్చారు దిగంగానే నాకు అనిపించింది మొదటిసారి నా విజిట్ ఇది హైదరాబాద్ కి ఐ వాస్ ఆస్కింగ్ మై కొలీగ్స్ అండ్ మై కొలీగ్స్ వర్ ఆస్కింగ్ మీ ఇస్ దిస్ ఇండియా ఇది భారతదేశమేనా అని నాకు డౌట్ వచ్చింది అనే మాట ఆయన స్వయంగా చెప్తా ఉన్నారు ఈ అనుభవం నా ఒక్కరికే కాదు నా ఒక్కడికే కాదు మీలో చాలా మందికి బయట నుంచి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు బాంబే వాళ్ళు లేదా ఇతర నగరాల నుంచి గాని ఇతర దేశాల నుంచి గాని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు చాలా మంది చెప్తున్నారు చాలా సంతోషం అనిపిస్తుంది నిన్నగాక మొన్న నా ఫ్రెండ్ ఒక అబ్బాయి 30 ఏళ్ల తర్వాత మొదటిసారి కలుసుకున్నాం మళ్ళీ నేను ఇంటర్మీడియట్ లో నేను గుంటూరులో వడ్లమూడిలో విజ్ఞాన్ కాలేజీలో చదువుకున్నాను చదువుకున్నప్పుడు నాతో పాటు నా క్లాస్మేట్ కాంతి కిరణ్ అనే అబ్బాయి ఇప్పుడు తనేమో కెనడాలో సెటిల్ అయ్యాడు 16.5 ఏళ్ల తర్వాత మొదటిసారి ఇండియాకి వచ్చాడు 16.5 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 16.5 ఇయర్స్ ఇస్ కమ్ బ్యాక్ టు ఇండియా యాక్చువల్లీ హీస్ ఫ్రమ్ గుంటూర్ సో వాడిని అడిగాను నేను అరే మరి కాంతి గుంటూరు నాన్న గుర్తుపెట్టావా హైదరాబాద్ని ఎట్లా గుర్తుపెట్టలేవు కానీ గుంటూరు నాన్న గుర్తుపెట్టావా అంటే గుంటూరు కూడా మారిపోయిందిరా అన్నాడు హైదరాబాద్ మారిందంటే హైదరాబాద్ మారిపోయడం కాదు హైదరాబాద్ చూస్తే అసలు నాకు అర్థం కావట్లేదు మా కెనడాలో టొరంటో కంటే వ్యాంకూవర్ కంటే ఆటవా కంటే ఇదే బాగుందనిపిస్తోంది వచ్చేయాలనిపిస్తోంది తిరిగి అని చెప్పాడు అంటే ఆ స్థాయిలో హైదరాబాద్లో చేంజెస్ ఈరోజు నేను చెప్పడం కాదు మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో చూస్తున్నారు మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటారు ఇంకా ట్విట్టర్లో చూస్తూ ఉంటారు ఇతరత అంతా చూస్తూ ఉంటారు లాడ్ ఆఫ్ యంగ్ హైదరాబాదీస్ లాడ్ ఆఫ్ యంగ్స్టర్స్ టేకింగ్ అ లాడ్ ఆఫ్ ప్రైడ్ ఇన్ వాట్ ద సిటీ ఈజ్ యునో షేపింగ్ ఇన్ టు అండ్ హౌ బ్యూటిఫుల్ ద సిటీ షేపింగ్ ఇన్ టు 50 చెరువులు హైదరాబాద్లో ఉండే వివిధ చెరువులు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ముందుకొచ్చి ఈరోజు దాదాపు ఒక్కొక్కరు 1 కోటి రూపాయల నుంచి 15 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడుతూ మీరు ఆ లేక్ అంతా కూడా మేము డెవలప్ చేస్తాము జిహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండిఏతో పాటు మేము కూడా పాలు పంచుకుంటాం ఈ బాధ్యతలో ముందుకొచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కాకపోతే నాకు తెలుసు ద వే బిల్డర్స్ థింక్ ఐ నో ఐ బీన్ ఎ మినిస్టర్ నౌ ఫర్ 9 ఇయర్స్ మీకు ఆ పక్కన చెరువు డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా మీ రేటు కూడా పెరుగుతుంది మీ పర్ స్క్వేర్ ఫీట్ రేటు కూడా పెరుగుతుంది నాకు తెలుసు సో ప్లీజ్ లుక్ అట్ దిస్ ఇస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ప్లీజ్ లుక్ అట్ దిస్ ఇస్ అన్ ఇన్వెస్ట్మెంట్ నాట్ జస్ట్ ఇన్ టు యువర్ ప్రాజెక్ట్ బట్ ఆల్సో ఇన్ టు ద సిటీ బికాస్ ఆర్ చిల్డ్రన్ హ్యావ్ టు గ్రో అప్ హియర్ ఆర్ ఫ్యామిలీస్ ఆర్ హియర్ ఆర్ చిల్డ్రన్ ఆర్ హియర్ దేర్ చిల్డ్రన్ విల్ బి లివింగ్ హియర్ దిస్ ఇస్ ఆర్ హోమ్ ఇది మన నగరం ఇది మన ఊరు దీన్ని ఎంత బాగా చేసుకుంటే ఎంత ప్రైడ్ ఉంటే ఎంత ప్రైడ్ మనం ఇన్వోక్ చేయగలితే అంత మంచిది మనందరికీ ప్రైవేట్ ల్యాండ్స్ ఉన్నాయని చెప్పి రికార్డ్స్ ఉన్నాయి చాలా విచిత్రం అసలు అది శికం పట్టాలు అంటారు వీటిని తెలంగాణలో ఈ శికం పట్ట అంటే ఏంటంటే చెరువులో లేదా జనరల్గా ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉన్నప్పుడు మునిగిపోయే భూములు వాటిని శికం పట్టాలు అంటారు ఎఫ్టీఎల్ ఉన్నప్పుడు మునిగిపోతే అది జనరల్గా వ్యవసాయానికి యోగ్యంగా ఉండే భూములకు ఎట్లా ఇస్తారు అంటే చెరువు నిండుగు ఉన్నప్పుడు వ్యవసాయం చేసుకోలేరు కానీ మిగతా టైంలో చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వ్యవసాయం కోసం ఒక వెసులుబాటు కల్పించడానికి ఇచ్చింది శికం పట్ట బీఆర్ఎస్ అంపశయ్యపై ఉందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు టీఎస్పీఎస్సీ అక్రమార్కులకు అడ్డగా మారిందని ఆయన ఆరోపించారు టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు చెంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న బీజేవైఎం నేతలను ఆయన పరామర్శించారు అనంతరం వనపర్తి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన 90,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిని సక్రమంగా భర్తీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఈటెల విమర్శించారు కేసీఆర్ మీద తిరుగుబాటు చేయడమే రేపు కేసీఆర్ని ఓడించడమే మన అందరి ఎజెండాగా ఉండాలి ఇంకా ఢిల్లీకి పోయి లిక్కర్ వ్యాపారం చేస్తుందనే వార్త మంచిదా అండి లిక్కర్ వ్యాపారమే చేయడం తప్పు ఫస్ట్ అది మహిళలకు కళంకం అది బాధపడతా ఉన్నారు అసహించుకుంటా ఉన్నారు అందులో స్కామ్ చేసిండ్రు ప్రభుత్వాలకు వచ్చేటువంటి డబ్బులు కొలగొట్టిందని చెప్పేటువంటి వార్త ఇంటికి అత్యంత జుగుప్సాకరమైంది ఎవరు ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా చట్టబద్ధంగా శిక్ష పడాల్సింది డబ్బులు ఉన్నవాడికి బ్రోకర్లను పట్టుకుంటేనే ఉద్యోగం వస్తున్నటువంటి ఒక నీచమైన సాంప్రదాయానికి తెరలేపిండు కేసీఆర్ గారు అప్పుడు 13 ఇయర్స్ మళ్ళీ గ్రూప్ వన్ పడ్డది అంటే ఈ లోపు ఏజ్ బారిన వాళ్ళకు గ్రూప్ వన్ రాసుకున్నటువంటి ఎలిజిబిలిటీ లేదు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడలో ద్రాక్ష క్షేత్ర దినోత్సవం జరుగుతోంది. కొమ్మిరెడ్డి అంజిరెడ్డి తోటలో ద్రాక్ష సాగుపై రైతులకు ఉద్యాన శాఖ అవగాహన కల్పిస్తోంది. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ద్రాక్ష కోతలను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి సబిత ఇంద్రారెడ్డి ద్రాక్ష పళ్ళు రుచి చూశారు. అనంతరం ద్రాక్ష క్షేత్రం పరిశీలించిన మంత్రి ద్రాక్ష రైతులతో ముచ్చటించారు. నిజంగా ఒక రైతు పంట పండిస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఆనందం ఏంటి అనేది ఇప్పుడు నేను చూస్తా ఉన్నాను. గ్రేప్స్ ని గతంలో రంగారెడ్డి జిల్లాలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో హార్టికల్చర్ సంబంధించి పెద్ద ఎత్తున పంటలు పండించేవాళ్ళు. రియల్ ఎస్టేట్ వస్తున్న సందర్భంలో చాలా వరకు రియల్ ఎస్టేట్ భూమితో తగ్గుతున్నప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళ సాగు విస్తీర్ణం కూడా తగ్గుతున్న సందర్భంలో ఇలాంటి రైతులు ఇంకా వాళ్ళు ఇంట్రెస్ట్తోని ఈరోజు గ్రేప్స్ సంబంధించి తోట చూసినాం. ఈరోజు చాలా బాగా పండిస్తున్నారు. అన్ని కష్ట నష్టాలకు ఎదుర్కొని ఈరోజు ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే రైతుకి గౌరవంగా ఉండేటట్టు సాగు ఉండాలని కోరుకుంటున్నామో ఆ విధంగా అంజిరెడ్డి గారు ఈరోజు గ్రేప్స్ సంబంధించి ఆల్మోస్ట్ ఒక 20 ఎకర్స్లో చాలా బాగా క్రాప్ వచ్చింది. ఎప్పుడు లేనంత దిగుబడి వచ్చింది. మీరు ఒకసారి రెండమ్మంటే చూడడం జరిగింది. రైతులతో ఇంటరాక్ట్ అవుతూనే వాళ్ళకు ఉన్న ఇబ్బందులు ఏందో తెలుస్తూ ఉంటుంది. ప్రభుత్వం నుండి ఏం కావాలో సాయం అనేది కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు క్యాబినెట్లో కూడా ఒక మాట చెప్తూ ఉంటారు. ఇప్పుడు వేరే రాష్ట్రాల నుండి దిగుబడి చేసుకోకుండా ఇక్కడున్న రైతులకే మనం ఏం చేస్తే బాగుంటుందనేది స్టడీ చేయండి అని చెప్తూ ఉంటారు మాకు. సో ఆ విధంగా ఇంటరాక్ట్ కావడానికి రావడం జరిగింది. మంజిరెడ్డి గారు చెప్పింది తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇజ్జత్ మానం లేకుండా అబద్దాలు చెప్తున్నారని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు విమర్శించారు. నేను మీకు కొన్ని వాస్తవాలు కూడా మీతో పంచుకుందామని తెచ్చిన రేవంత్ రెడ్డి అని ఇంకొకటి ఉన్నాడు. ఇక ఆయన అంటాడు నోటికి ఎంత వస్తే అంత ఆరోపణలు చేస్తాడు. వాడు నా పిఏ ఉంటాడు తిరుపతి, నాతో పాపం వాడు 15-16 ఏళ్ళకెళ్ళి ఉన్నాడు. వానెంబడబడ్డాడు ఇప్పుడు కొత్తగా, నా నేను అయిపోయినాయిగా వానెంబడబడ్డారు. వాడు పెద్ద గూడుపుటాన్ని చేసి వాళ్ళ ఊర్లే మొత్తం అందరికి పేపర్ ఇచ్చేసిండు. పెద్ద కుంభకోణం అంతా కేటీఆర్ కుంభ పేసి నుంచి నడిచింది. మొత్తం ఒకటే మండలంలో 100 మందికి 100 మార్కుల కంటే ఎక్కువ వచ్చినాయని పరికిమాలను మా కూడా వాగిండు. నేను లెక్కలు తీసుకున్నా, ఆ లెక్కలు మీ ముందు పెడతా ఉన్నా. మొత్తం ఈ కారు కూతలు కూసిన సన్నాసులు రేవంత్ రెడ్డి, బండి సంజయ్, మీరు కూడా యాడున్నారో జర వినురి. మల్యాల మొత్తం మండలం మొత్తం లెక్క చెప్తా జర వినురు, కొద్ది ఓపిక వినురు. మల్యాల మండలం మొత్తంలో 417 మంది అభ్యర్థులు హాజరైంది. మల్యాల ఏది గ్రూప్ 1 పరీక్షకు, ప్రాథమిక పరీక్ష ప్రిలిమ్స్ అందులో కేవలం క్వాలిఫై అయిన వాళ్ళు 35 మంది మాత్రమే. మొత్తం మండలంలో క్వాలిఫై అయింది 35. వాళ్ళు ఏమంటారు 100 మందికి 100 మార్కుల పైన వచ్చినాయి అంటారు. మొత్తం జగిత్యాల జిల్లాలో, ఒక మల్యాల మండలం కాదు, జగిత్యాల జిల్లా మొత్తంలోనే 100 మార్కుల కంటే ఎక్కువ వచ్చింది. ఒకడే ఒక్క అభ్యర్థికి తప్ప ఇంకెవరికి రాలే. ఇంతకంటే పచ్చబద్ధం ఉంటుందా? మల్యాలనే 100 మందికి 100 కంటే ఎక్కువ వచ్చినాయి అని పనికిమాలిన మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి ఎక్కడ పెట్టుకుంటావు ఇప్పుడు తలకాయ? నేను చెప్పేది వాస్తవం కాదని రుజువు చేసే దమ్ముందా? నేను చెప్పేది అధికారిక లెక్క, నేను లెక్కలు తీసుకొని మాట్లాడుతున్నా. తిరుపతి సొంత ఊరు పోతారం, పోతారంలో ఏమంటారు, ఊరు నిండా వంచిండు, చాక్లెట్లు వంచినట్టు పేపర్ తీసుకుపోయి ఇచ్చిండు అమ్ముకున్నాడు అని మాట్లాడతారు. ఆ లెక్క కూడా తీసిన నేను. పోతారం అనే గ్రామంలో పరీక్షకు హాజరైంది ముగ్గురు అందులో ఒక్కడు కూడా క్వాలిఫై కాలే. తిరుపతి ఊళ్ళో హుషారోళ్ళు లేరు, హుషారు పొరగాళ్ళు ఎక్కువ లేరు. ముగ్గురు హాజరైనరు, ఒక్కడు కూడా క్వాలిఫై కాలే. ఇంకా చెప్తా, ఇంకా గమ్మతిను. మల్యాల హెడ్ క్వార్టర్లో 3 అభ్యర్థులు గ్రూప్ 1 పరీక్షకు హాజరైంది. అందులో ఒకడే ఒక్కడు క్వాలిఫై అయింది. మొత్తం జగిత్యాల జిల్లాలనే ఒక్కడు క్వాలిఫై అయింది. అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇప్పుడు దబ్బన నేను పేపర్ లీకేజ్ చేసేది అనుకో, యాడిస్తే నేను పేపర్ గిన్నె ఇస్తా కదా ఇచ్చేది ఉంటే. నేనట రాజన్న సిరిసిల్ల జిల్లా నేను పేపర్ లీక్ చేస్తే, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం కలిపి ఎంతమంది అపేరైనారంటే, సరే మన దగ్గర కూడా పెద్ద హుషారు లేరు పిల్లగాళ్ళు, అది కూడా చెప్పాలి మీకు, ఒక్కలకు కూడా మొత్తం జిల్లా మొత్తం నుంచి 4205 మంది అప్లై చేసినారు, 3254 మంది పరీక్షకు హాజరైనరు. ఇలా 255 మంది పాపం 23 నుంచి 90 మార్కుల మధ్యన వచ్చినాయి వాళ్ళకు.
ఒక్కను కూడా 100 మార్కులు దాటరాలి. మరి నేను పేపర్ లీక్ చేస్తే నిజమే అయితే, నువ్వు చెప్పింది నిజమే అయితే, మా సిరిసిల్ల జిల్లాలో ఒక్కనికి రాకపోయాయి 100 మార్కులు, మల్యాలలో ఒక్కనికే మొత్తం జగిత్యాల జిల్లా మొత్తంలోనే ఒక్కనికి వచ్చాయి. ఇక నేను లీక్ చేసింది ఎక్కడ, పోయింది ఎక్కడ చెప్పు నాకు. ఇక ఇంతకంటే అన్యాయం ఉంటుందా మాట్లాడితే? ఎటు వడతడు మాట్లాడు, ఎటు వడతడు రుడు, నోటికి ఎంత వస్తే అంత జనాలను నమ్మించేటట్టే. నిజాంపేట మండల కేంద్రంలోని రేణుకామాత ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎంగు మల్లేశం హాజరయ్యారు. మండల బీఆర్ఎస్ నాయకులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటిగా కేసీఆర్ సందేశాన్ని ఎమ్మెల్యే ప్రజలకు చదివే వినిపించారు. తెలంగాణ రాష్ట ఏర్పడ్డాక సంక్షేమ అభివృద్ధితో పాటు తెలంగాణ రాష్ట అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నిజాంపేట మండలం ఏర్పడ్డాక అనేక అభివృద్ధి పనులతో పాటు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుందన్నారు. మండలానికి కళ్యాణ లక్ష్మి పథకం కింద 1074 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం మోటార్లకు మీటర్లు బిగిస్తానని కేంద్రం నరేంద్ర మోదీ ప్రకటిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పుకోకుండా తెలంగాణ రైతాంగానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నారన్నారు. అదేవిధంగా ఇల్లు లేని నిరుపేదలకు ఖాళీ స్థలం ఉన్నవారికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తుందన్నారు. ఎక్కడ కాళేశ్వరం, ఎక్కడ నిజాంపేట, 600 మీటర్ల లోతులో ఉన్న కాళేశ్వరం నీటిని కాలువల ద్వారా నిజాంపేట మండలంలోని 19,000 ఎకరాలకు నీరు అందిస్తున్న ఘనత కేసీఆర్కి దక్కుతుందన్నారు. గత ప్రభుత్వాల కంటే తెలంగాణ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలు, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి తదితర పథకాలను కేటాయించి దేశంలోనే 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిందన్నారు. రానున్న రోజుల్లో పద్మా దేవేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎంగు మల్లేశం పిలుపునిచ్చారు. అనంతరం నస్కల్ రోడ్డు బాగోలేనందున 12.5 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మండల ఎంపీపీ దేశటి సిద్ధరాములు, వైస్ ఎంపీపీ అందే ఇందిర, పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు అనుష, ప్రీతి, కవిత, అరుణ్, గేమ్సే, ఎంపీటీసీలు బాలరెడ్డి, సురేష్, సొసైటీ చైర్మన్లు బాపురెడ్డి, కొండలరెడ్డి, పట్టణ అధ్యక్షులు నాగరాజు, యూత్ అధ్యక్షులు రాజు, ఉప సర్పంచ్ బాబు, కోఆప్షన్ సభ్యులు గౌస్, బీఆర్ఎస్ నాయకులు అబ్దుల్ అజీజ్, సత్యనారాయణ, ఆకుల మహేష్, దయాకర్, రంజిత్ గౌడ్, లక్ష్మణ్, సంపత్, రవీందర్, వెంకటస్వామి గౌడ్, వై వెంకటేశం, సంగుస్వామి, దుబ్బా రాజాగౌడ్, బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి ప్రశ్నలు సంధించారు. మొదటి నుంచి తాము చెబుతున్నట్లుగానే కేసీఆర్ కుటుంబానికి పేపర్ లీకేజీకి సంబంధం ఉందన్న విషయం రోజు రోజుకు మరింత బలపడుతోందన్నారు. ఐటీ శాఖకు పేపర్ లీకేజీ కుంభకోణానికి ప్రత్యక్ష సంబంధం ఉండే విధంగా కేటీఆర్ మాట్లాడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. తన పీఏను కూడా కేటీఆర్ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సంబంధం లేదంటూనే టీఎస్పీఎస్సీ తరఫున కేటీఆర్ వకాల్ తప్పించుకొని మాట్లాడుతున్నారని ఆరోపించారు. 4,255 మందికి 23 నుంచి 90 మార్కులని ఒక్క లెక్క తప్పు పోకుండా, పొల్లు పోకుండా, అక్షరం పొల్లు పోకుండా మీరు చెప్తున్నారు. మరి మాకు కూడా ఇవాళ డేటా టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు నిజంగా మరి మాకు హక్కు ఉంటే. మాకేమో 91 సిఆర్పిసి కింద నోటీసులు ఇస్తున్నారు, మరి కేటీఆర్కేమో పక్కా డేటా అంతా కూడా సబ్మిట్ చేస్తున్నారు. ఇది ఏ విధంగా సాధ్యం? అసలు ఏ హోదా కింద కేటీఆర్ గారు ఈ డేటా తీసుకొచ్చి ముందర మాట్లాడుతున్నారనేది నేను ఇలా కేటీఆర్ గారిని ఓపెన్గా ప్రశ్నిస్తున్నా. మరి అదే డేటా మాకు కూడా ఇవ్వండి. ఆ డేటా మీద మాకు కూడా అనుమానం ఉన్నాయి, మేము కూడా మా అనాలిసిస్ చేసుకుంటాము. మరి వారు అదే విధంగా ఇంకొక మాట ఏమన్నారు నిన్న, నేను లీక్ చేస్తానంటే సిరిసిల్లకు మొత్తం లీక్ చేస్తా కానీ, లేకపోతే మల్యాలకు మొత్తం లీక్ చేస్తా కానీ, నేను ఒక్కరికి ఇద్దరికే లీక్ చేస్తా అని అంటున్నారు.
అసలు మీకు లీకుల మీద మాట్లాడుతున్నారంటే నాకు అర్థమవుతున్నది మీకు ఏదో సమస్య ఉంది. మీరు మొదటి ఆ రోజు కూడా మరి 17-18 తారీఖు నాడు మీరు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మీరేమన్నారు? 18 తారీఖు నాడు పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను రాజశేఖర్ రెడ్డి ప్రవీణు ఈ ఇద్దరికే సంబంధం ఉంది, దీన్ని గోరంతలు కొండలతలుగా చేశాను. మీరంటారు కోతికి కొబ్బరి చిప్ప దొరికిందని మీ జగదీష్ రెడ్డి గారు అంటారు, అంటే ఎనర్జీ శాఖ మంత్రి. అదేవిధంగా అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు అంటారు లీకులు ఏమన్నా కొత్తవా అంటారు. అంటే మీరు మొదటి నుండి కూడా ఈ టీఎస్పిఎస్సి వ్యవహారాన్ని, 30 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించిన వ్యవహారాన్ని కేవలం ఒక చిన్న సమస్యగా చూపిస్తూ నిరుద్యోగులలో ఇంకా ఎక్కువగా నిరాశ నింపుతూ మరి పోలీసు వాళ్ళకు ఇండైరెక్ట్గా మీరు ఇది డైరెక్షన్ ఇస్తున్నారన్న విషయం చాలా స్పష్టంగా ఈరోజు తెలంగాణ సమాజానికి అర్థమైందని చెప్పి నేను చెప్తున్నా. అందుకొరకే మీకు టీఎస్పిఎస్సికి సంబంధం ఉందనేది మీ మాటల ద్వారానే చాలా క్లియర్గా ప్రజలకు అర్థమవుతుంది. మరి లేకపోతే నిజంగా సిట్ పోలీసులకు ఏమాత్రం స్పష్టత ఉన్నా, ఏమాత్రం ప్రొఫెషనల్ వాల్యూస్ ఉన్నా 90 కేటీఆర్ గారికి కూడా ఇవ్వండి, 40 అదేవిధంగా ఆయన పిఏ మరి ఈయనకు కూడా ఇవ్వండి. మరి ఈరోజు లీకులు చేసేవాడు నియోజకవర్గానికి అంతటి కూడా లీకులు చేయడన్న విషయం కేటీఆర్ గారు కూడా తెలుసు. లీకులు చేసేవాడు ఒక బార్లలను, పబ్బులను, లేకపోతే రెస్టారెంట్లను, లేకపోతే ఇళ్లను చాలా క్లెవర్గా మరి లీకులు చేసుకుంటారు. ఇవాళ వీళ్ళు చేసిందంతా కూడా అదే, ఎక్కడో సీక్రెట్గా లీకులు చేసుకుంటే ఎక్కడో దూర ప్రాంతాల్లో లావాదేవీల్లో తేడాలు వచ్చినందుకు అది బయటపడి హైదరాబాద్ సిటీ పోలీసులకు తెలిసిందే తప్ప ఇదేదో వైడ్ స్ప్రెడ్గా జరిగిన ఒక కరోనా వైరస్ లాంటి వ్యాధిలాగా వ్యాపించి వచ్చింది కాదు. సో మీరు కావాలని ఏం చెప్తున్నారు తెలంగాణ ప్రజలకు? అసలు మాకు సంబంధమే లేదు చూడండి డేటా అంటున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నాను, మీరు క్వాలిఫై అని మాట్లాడుతున్నారు ప్రతిసారి కూడా. మరి క్వాలిఫై అని మాట్లాడుతున్నప్పుడు ఏ మార్కులు ఎక్కువ వస్తాయి, అంటే ఏ మార్కులు దాటితే క్వాలిఫై అవుతారు మీరు చెప్పాలి. అంటే కట్ ఆఫ్ మార్కులు ప్రజలకు చెప్పకుండా అది 80 మార్కుల, 90 మార్కుల, 50 మార్కుల, 60 మార్కుల, కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ మార్కులు ప్రజలకు రిలీజ్ చేయకుండా జనాలకు చెప్పకుండా మీరు ప్రతిసారి కూడా క్వాలిఫై అంటున్నారు. అంటే ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అవుతున్న విషయం మీకు తెలుసా? భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు బేడా మండపంలో అగ్నిమదనం, అగ్ని ప్రతిష్ఠ వేడుకలు నిర్వహించారు. ముందుగా బేడా మండపంలో సీతారాముల ఎదుట ప్రకృతి పరంగా అగ్ని సృష్టించి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి హోమం నిర్వహించారు. అనంతరం ధ్వజపట ఆవిష్కరించారు. ధ్వజపట ఆవిష్కరణ అనంతరం గరుడ ప్రసాదాన్ని సంతానం లేని దంపతులకు అందించనున్నారు. ధ్వజపట ఆవిష్కరణ రోజు గరుడ ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం కలుగుతుందని చాలా ఏళ్ల నుంచి భక్తుల నమ్మకం. రేపు సాయంత్రం బ్రహ్మోత్సవాలు ప్రధాన ఘట్టాలు ప్రారంభం కానున్నాయి. రేపు సాయంత్రం సీతారాముల ఎదుర్కోలు మహోత్సవం ఈ నెల 30న ఉదయం 10:30 నుంచి 12:30 వరకు సీతారాముల కళ్యాణ మహోత్సవం ఈ నెల 31న పుష్కర సామ్రాజ్య పష్టాభిషేక వేడుకలు జరగనున్నాయి. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు కోసం మండలంలోని రైతు సమన్వయ సమితి గ్రామాల అధ్యక్షులు, పిఎస్సిఏ చైర్మన్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు లక్ష్మారెడ్డితో పిఎస్సిఏ చైర్మన్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి గోపాలరెడ్డి హాజరయ్యారు. రీజనల్ కోఆర్డినేటర్ గంగాధర హాజరే పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి గోపాలరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, రీజనల్ కోఆర్డినేటర్ గంగాధర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం రైతు సంఘాల ఏర్పాటు కోసం 5 మండలాలు ఎంపిక చేయడం జరిగిందన్నారు. వాటిలో చిన్నశంకరంపేట మండలం ఒకటని కాబట్టి రైతులు సంఘం ఏర్పాటు చేసుకుంటే ఎన్నో రకాల లాభాలు ఉంటాయన్నారు. సంఘం ఏర్పాటుకు 10 మంది రైతులు డైరెక్టర్లుగా ఉంటూ సంఘంలో 300 నుంచి 200 మంది రైతుల వరకు సభ్యులుగా ఏర్పాటు చేయడం జరుగుతుందని, నాబార్డు ద్వారా సంఘానికి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. సంఘం నుంచి నాబార్డులో ఎన్ని డబ్బులు జమ చేస్తే అన్ని డబ్బులు సంఘం అభివృద్ధికి నాబార్డు అందించడం జరుగుతుందని, ఆ రూపాయలను మళ్లీ చెల్లించడం అవసరం కూడా ఉండదని అన్నారు. రైతులందరూ మండలంలో కూడా రైతు సంఘం ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి గోపాలరెడ్డి, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, కోఆర్డినేటర్ గంగాధర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, వివిధ గ్రామాల సర్పంచ్లు, పిఎస్సిఏ చైర్మన్లు, రైతు సమన్వయ సమితి గ్రామశాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. నాబార్డు ద్వారా నిధులు ఉన్నాయో రైతులకు సబ్సిడీ ద్వారా అందాలని చెప్తుంది. ఆయన కమర్షియల్ ఆలోచన చేస్తున్నాడు. ఆయనకి ఏ మంది కావాలంటే ఆయనకి ఏది అమ్ముకోవాలి పొందుతుందో అమ్ముకుంటున్నాడు.
అదే మూడేళ్ళు ఎక్కేసుకుంటే నెలకి దాదాపు 7 రూపాయలు అంటే వాటింటర్ జీతం కింద రైతు అకౌంట్ పరిస్థితి కాబట్టి సాగసం గ్రూప్ తయారు చేసుకున్నారు ప్లస్ ప్యాకింగ్ అవన్నీ కూడా ప్యాక్ అవుట్ చేస్తున్నారు గవర్నమెంట్ సబ్సిడీ మీద ప్యాక్ అవుట్ కూడా సంగ్రేట్కి వస్తుంది కాబట్టి మీకు ఏ ప్రొడ్యూస్ చేసుకున్నా మీకు సంగ్రేట్కి వచ్చేస్తుంది సో ఎక్స్పోర్ట్ కోసం మీరు పెట్టుకున్నా కూడా మీకు కోల్డ్ స్టోర్ కావాలి ఆ కోల్డ్ స్టోర్ పెట్టుకోవచ్చు పంట ప్రణాళిక మీరే కూర్చొని ఏర్పాటు చేసుకున్న తర్వాత నేను వస్తాను నేను ఎక్కడికి పోను నేను సిబిఓ కాబట్టి నేను రెగ్యులర్ గా మీతో టచ్లో ఉంటాను మీతో వచ్చి మీరు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఉంటుంది ఒక 40,000 అది మీరు ఏం పెట్టాల్సిన అవసరం లేదు మా కంపెనీ చూసుకుంటుంది ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఫీజు దాంట్లో ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి మేమే చూసుకుంటాం రిజిస్ట్రేషన్ కూడా మా బాధ్యతలే సో మరి కంపెనీ ఏర్పాటు చేయడానికి పరమతి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కావాలని చెప్పారు కదా మీరే కూర్చొని నేను వెళ్ళిన తర్వాత వేస్తారా మీరే మాట్లాడుకున్న రిప్లై అయితే పర్లేదు ఒక 10 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఒక్కొక్క విలేజ్ నుంచి కనీసం ఒక్క 2 ఉండాలి మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో రామాయంపేటలో నిర్వహిస్తున్న రిలే నిరహార దీక్ష శిబిరాన్ని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మెదక్ జిల్లా యూత్ అధ్యక్షులు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మెదక్ నియోజకవర్గ కోఆర్డినేటర్ వనపర్తి రోహిత్ కుమార్ మరియు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు రిలే దీక్షల శిబిరాన్ని సందర్శించి రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకై చేస్తున్న రిలే దీక్షలకు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు ఒకప్పుడు రామాయంపేట నియోజకవర్గ కేంద్రంగా ఒక వెలుగు వెలిగిందని రామాయంపేటకు పూర్వ వైభవం రావాలంటే రామాయంపేట అభివృద్ధి చెందాలంటే వెంటనే రామాయంపేటను ప్రభుత్వం రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా నాయకులు రోహిత్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జిల్లా యూత్ అధ్యక్షులు రోహిత్ తో పాటు జిల్లా నాయకులు అభిలాష్, భానుచందర్, రాకేష్ తదితరులు దీక్ష చేస్తున్న వారికి తమ మద్దతు తెలిపారు. చిన్న గ్రామంగా మనకు కనిపిస్తుంది. ఎలాంటి అభివృద్ధికి నోచుకొని రామంపేట మరి ఇది ఈ ఇప్పుడు ఉన్నటువంటి లీడర్లకు అంటే శాసనసభ్యురాలు కానీ మరి ఇప్పుడున్న మినిస్టర్ గారు హరీష్ రావు గారు కానీ మరి ముఖ్యమంత్రి గారు కానీ ఏ మాట చెప్పినా కానీ ఖచ్చితంగా మాట తప్పుతారు. ఏ మాట మీద కూడా స్టాండ్ అయి ఉండరు వారు. మేము ఎక్కడైతే అభివృద్ధి జరగడం లేదో అక్కడ పోయి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తుంది, గట్టిగా ప్రశ్నిస్తుంది. ప్రశ్నించే కొందుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎప్పటికీ ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. రెవెన్యూ డివిజన్ ఉద్యమం కోసం రిలే నిరాహార దీక్షలో భాగంగా తొలి రోజు జేఏసీకి మద్దతు తెలుపుతూ విరమింపజేయడానికి వచ్చిన వైఎస్ఆర్ టీపీ జిల్లా అధ్యక్షులు అన్నగారికి ధన్యవాదాలు. జయతి తరఫున